ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమంటి వినయని మీ వినాగ్ ఇప్పుడున్న న్యూస్ కనుక మనం చూస్తే లారెన్స్ బిష్ణు ఇతనికి సల్మాన్ ఖాన్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి సిద్దిక్కిని చంపడానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ హాయ్ నాగరాజు గారు సార్ ఎవరు సార్ అంటే ఈ లారెన్స్ బిష్ణు అనే పర్సన్ ఎవరు అతనికి సల్మాన్ ఖాన్కి ఉండేటువంటి గొడవ లో లారెన్స్ బిష్నోయ్ పంజాబ్ హర్యానా ముఖ్యంగా ఆ రాజస్థాన్ తారి ఎడారి ప్రాంతంలో ఆ ప్రాంత తెగలకి ఇతను ఒక పెద్ద హీరో ఎవరి లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్కి అతనికి ఉన్నటువంటి మధ్య వైర్ ఏమిటి ఎందుకు ఈ గొడవ వచ్చింది అన్న విషయం మనం తెలుసుకోవాలంటే ముందుగా ఈ బిష్నోయ్ అన్న ఎవరో మనం తెలియాలి బిష్ణోయ్ అనేది ఒక తెగ ఒక కొండ ఒక కొండ జాతి తెగ అని మనం ఎలా అనుకుంటామో అక్కడ కొండలు ఉండవు కాబట్టి ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జాతి ఒక తెగగా మనం చెప్తాం ఈ బిష్ణు అనేటువంటి ఒక ఒక ఫ్యామిలీస్ ఒక కమ్యూనిటీ యాక్చువల్గా అంటే వీటి యొక్క చరిత్ర తెలిస్తేనే ఈ లారెన్స్ బిష్ణు ఎవరైనా అర్థమవుతుంది లారెన్స్ బిష్ణోయ్ అర్థమైతేనే అయితేనే మనకి సల్మాన్ ఖాన్ గారికి ఇతనుకున్నటువంటి ఇష్యూ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది సో మనం త్రీ పార్ట్స్గా చెప్పుకోవాలి నాగరాజు గారు ఈ విషయానికి సంబంధించింది ముఖ్యంగా ఈ బిష్ణు అన్నది ఏంటంటే కమ్యూనిటీ ఒక పదహ ఒక ఒక టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఒక కమ్యూనిటీ ఉండేది ముఖ్యంగా తారిడి తారి ఎడారి యొక్క ఎడారి ప్రాంతానికి ఆ సౌ లో ఒక కమ్యూనిటీకి ముఖ్యంగా ఈ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసి ఒక జంబుకేశ్వర మహారాజు గారు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు గారైనా ఒక ఆధ్యాత్మిక వేత్త ఆయన చరిత్ర మనం స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేద్దాం సో ఇతను ఏం చేశారంటే ముఖ్యంగా వాళ్ళకి ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అన్నది వీళ్ళకి ప్రధాన ధ్యయం ముఖ్యంగా ఈ విష్ణు అన్నది ఏంటంటే వీళ్ళకి ఈ జంబుకేశ్వర మహారాజ్ గారు ఏం చేశారంటే ట్వంటీ నైన్ ఒక ఫార్ములాస్ అంటే నియమాలు ఒక నియతి ఒక నియమాలు అన్నటువంటి ఒక ప్రొసీడింగ్స్ ని ఏర్పాటు చేశారు ఈ ఇరవై తొమ్మిది నియమాల్ని యాక్చువల్ గా వాళ్ళ భాషలో ఏమంటారంటే బిష్ణుద ఒక భాష ఈ బిష్ణుంది ఒక తెగ బ్రిష్ అంటే ఇరవై అర్థం నోయ్ అంటే అర్థం సో ఇరవై ప్లస్ తొమ్మిది ఇరవై తొమ్మిదిని కలిపి ఈ తెగ వాళ్ళు ఆ ఫార్ములాస్ని పాటిస్తారు కాబట్టి వీళ్ళని బిష్ణోయి తెగ అంటారు యాక్చువల్ గా ఈ బిష్ణోయి తెగ ఏదైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఈ యొక్క కేజరి అన్నటువంటి వృక్షాలని అదేవిధంగా కృష్ణ జింకల్ని సాక్షాత్తు కృష్ణ జింక అంటే ఏంటంటే ఈ జంబుకేశ్వర మహారాజు యొక్క సాక్షాత్తు మరొక అవతారంగా భావిస్తారు ఆ కృష్ణజింకల్ని అంటే భగవంతుడి తర్వాత భగవంతుడు అన్నట్టుగా భావిస్తారు ఈ కృష్ణ జింకల్ని అందులో కృష్ చింకారా అన్నటువంటి ఒక జాతి కృష్ణ జింకలు ఈ రెండు వన్యప్రాణులను కూడా వాళ్ళు ఎలా పాటిస్తారంటే సాక్షాత్తు వాటికి కానీ ఆ యొక్క కృష్ణ జింకలు ఏ రకంగా ఎంత ప్రేమిస్తారంటే ఒకవేళ ఆ తల్లి విడిచిపెడితే అంటే కృష్ణజింకల్ తాలూకా మదర్ విడిచిపెడితే ఈవెన్ వాళ్ళ సొంత ఫీడింగ్ మదర్ ఫీడింగ్ ఇచ్చి కూడా ఆ కృష్ణ జింకల్ని పూర్తిగా వాళ్ళు అంత అంత తక్కువ చేర్చుకుంటారు మదర్ ఫీడింగ్ ఇచ్చి ఆ జింకలికి పాలిచ్చి మరి పెంచుకుంటారు ఆ కృష్ణ జింకలకి ఏ జరిగినా తమ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినంత భారంగా భవిస్తారు వాళ్ళు తమ ప్రాణాలను కూడా ఒడ్డి కాపాడతారు ఆ కృష్ణ జీంకల్ ముఖ్యంగా ఇది ఒక సంఘటనగా చెప్తారు ముఖ్యంగా ఒకసారి జోధ్పూర్ మహారాజు ఒక ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చేయాలి ఆ కన్స్ట్రక్షన్ గా ఉంది కానీ కొన్ని జింకల్ని అదే విధంగా మొక్కల్ని చెట్లన్నిటి కూడా నరికి చేసినప్పుడు కొంత వేళ కొన్ని వందల మంది ప్రతి చెట్ని హగ్ చేసుకుంటూ ఆ చెట్లకు అడ్డంగా పడిపోతే వాళ్ళ వాళ్ళ శరీరాలు కట్ చేసుకుంటూ కూడా ఆ వృక్షాలు నరికి అప్పుడు జోధ్పూర్ మహారాజు ఒక పెద్ద చరిత్ర ఉంటుంది ముఖ్యంగా ఈ మార్వాడ్స్ మార్వాడ్ అంటారు అంటే చిత్తూర్ఘడ్ జోధ్పూర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి ఇది యొక్క జానపద కథలు అంటే ముఖ్యంగా మనం సమ్మక సారక కథ ఎలా చెప్పుకుంటామో అంత జానపద కథలతో వాళ్ళ వాళ్ళంత మమేకమే ఉంటారు ముఖ్యంగా వృక్షాలని ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది నాగరాజు గారు చిప్కో ఉద్యమం జరిగినప్పుడు ముఖ్యంగా చేశారు ఇది ఇది యొక్క దీన్ని స్ఫూర్తిగా చేసుకుంది ఈ విష్ణు తెగల యొక్క ఏ రీతి పర్యావరణ పరిరక్షణ అంటే మొక్కలు నరికేటప్పుడు ఆ వృక్షాలను హక్ చేసుకుని నిలబడిపోతారు అదే విధంగా జింకల్ని కూడా ఏం చేసినా ముఖ్యంగా కృష్ణ జింకలు చింకార ఈ రెండింటిని అవి కూడా ఒక అదొక టైప్ ఆఫ్ జింకల్ అనమాట వీటికి ఏదైనా జరిగితే మాత్రం తమ ప్రాణాలు ఇచ్చేస్తారు అంతే విధంగా ఏదైనా తేడా వస్తే వాళ్ళని ఎంత అంతు చూసేదాకా వదలరు ఆ యొక్క విష్ణు తెగల యొక్క వాళ్ళ విశ్వాసం వాళ్ళ నమ్మకం అంత స్థాయిలో ఉంటుంది ముఖ్యంగా ఈ తెగలకు సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు పంజాబీ హర్యానిసం వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ పట్టుదల అలా ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఏ స్థాయిలో ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను అందరికీ తెలుసు అమృత్సర్లో జలీన వాలాభాగ సంఘటన అందరికి తెలుసు మనం చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం ఎగ్జామ్స్కి రాసాం ప్రిపేర్ అయ్యాం కూడా ఈ జలీన వాలాభాగ మన ప్రాంత వాసులకి చరిత్ర స్వాతంత్రోద్యమ ఘట్టాలలో ఒక జస్ట్ ఒక పేజ్లో జరిగే ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ కానీ మనకు తెలుసు కానీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఆ జలీన వాలాభాగ దుర్ఘటన అమృత్సర్లో ఎప్పుడే జరిగిందో ఆ రోజు సంఘటనకు సంబంధించి అమృత్సర్ అనే ఆ ప్రాంతంలో జైన్ వల్లభాగం ఉంటుంది ఆ జైన్ వలభాగంలో కొన్ని వందల మంది బ్రిటిషర్స్ క్యాంటీగా కూర్చుని ఒక గ్రూప్ సమావేశం చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో డయ్యర్ అనేటువంటి ఒక 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 బ్రిటిష్ అధికారి ఆయన ఒక ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఒక ఐదు నిమిషాల టైం ఇచ్చి ఐదు నిమిషాల్లో వెళ్ళకపోతే నేను అందరూ షూట్ అండ్ షార్ట్ ఆర్డర్ చేస్తా అని చెప్పి ఐదు నిమిషాల్లో వాళ్ళందరూ వెళ్ళకపోతే వాళ్ళందరినీ షూట్ అండ్ షార్ట్ ఆర్డర్ చేస్తా అని చంపేశారు అయితే ఈ సంఘటన మనకు అక్కడివరకే తెలుసు మన పుస్తకాల్లో రాయలేదు కానీ మీకు ఒక సంఘటన చెప్తాను ఆ రోజు ఈ విషయం తెలుసుకోవడం ఒక పదమూడేళ్ళ కుర్రాడండి తత్తి నియర్సు కురారు అతని పేరు ఉద్ధం సింగ్ ఈ ఉద్దమ్ సింగ్ ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ సంఘటన అయిపోయిందో ఆ పదమూడు ఏళ్ళ పద్నా పదమూడు పద్నాలుగు కుర్రాడు తన నర నరాన జీర్ణించుకున్నాడు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన అకృత్యాన్ని వాళ్ళు చేసిన ఘాతుకాన్ని తట్టుకోలేక ఎక్కడైతే అమృతసర్ పంజాబ్ నుంచి కాలినడకన కలకత్తా వరకు కాలినడక ప్రయాణం చేసి కలకత్తాలో షిప్ ఎక్కి లండన్ వెళ్ళి ఈ డయ్యర్ అనే వ్యక్తి ఎక్కడుంటాడో వెతికి 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 ఆ డయ్యర్ని ని అప్పట్లో నేను చెప్తున్నాడు ఇదంతా బ్రిటిష్ మూమెంట్ జరిగిన సంఘటన అప్పట్లో ఆ లండన్ వెళ్ళి ఎక్కడుంటాడో తెలియదు డయ్యర్ కానీ భాష రాదు వెతికి 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 వేటాడు ఎలా ఉంటుందో డయ్య యొక్క సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతాయి ఆ వేక అట్లా ఉంటుంది ఒక ఒక మృగానికి ఎట్లయితే పులి వెయిట్ చేస్తుంటుందో ఆ రోజు అక్కడ బిచ్చమెత్తుకొని రోడ్లంబడి ప్లాట్ఫామ్ లో పడుకుని అన్ని రకాలుగా దుర్భర దారిద్రాన్ని పెంచి ఒక చిన్న పిస్టల్ సంపాదించాడు డయ్యర్ ఎక్కడ ఉన్నట్టు తెలుసుకున్నాడు లండన్ నగర విధులు తిరిగాడు సుమారుగా మూడు సంవత్సరాల పాటు ఆయనకు వేట్ వేసి మూడు సంవత్సరాల తర్వాత ఒక రోజు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేశారంటే డయ్యర్ ని పూర్తి ఎక్కడి నుంచి బాగా ఎక్కువ అవుతుందని చెప్పి డయ్యర్ ని లండన్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆయన ఇంటి తిరుగున మూడు నెలల మూడు సంవత్సరాల పట్టు కాపుగాసి ఒక రోజు మార్నింగ్ వాక్ దిగుతుంటే డయ్యర్ ని తన వెంట తెచ్చుకునే తోటి ఆ రోజు ఆ డయ్యర్ ని చంపేశాడు ఉద్దం సింగ్ ఇది మన చరిత్ర పుస్తకాలు లేదు పంజాబ్ హర్యానా యొక్క సాహసకృతాలు అలా ఉంటాయి ఆ జాతి యొక్క అది పుణికపుచ్చుకున్న వ్యక్తులు విష్ణు తెగలు అంటే విష్ణు తెగలు తల ఒక శాఖ అలా ఉంటారు వాళ్ళ గాని ఒక కక్ష కట్టారంటే దేశం కోసం తమ తెగ కోసం తమ జాతి కోసం దేనేం తెగిస్తాడు ఆ తెగలో పుట్టినవాడే ఈ లారెన్స్ బిష్ణ్ ఈ ఇతను యాక్చువల్గా ఏంటి ఇందుక జరిగిందంటే ఒక సంఘటన మనం తెలియాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హమ్ సాత్ సాత్ హై సినిమా ఈ షూటింగ్ కోసం అని చెప్పి సల్మాన్ ఖాన్ సయూఫ్ అలీ ఖాన్ సోనాలి బింద్రే టబు వీళ్ళందరూ కలిసి జోధ్పూర్ యొక్క వన్య ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో పర్మిషన్ తీసుకుని షూటింగ్ పర్మిషన్ తీసుకున్నారు షూటింగ్ పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేసుకోవాలి షూటింగ్ చేసుకోకుండా ఏం చేశారంటే అక్కడ ఈవినింగ్ అయిన తర్వాత చిన్న గన్ పెట్టుకొని హంటింగ్ కి వెళ్ళాడు మన హీరో సల్మాన్ ఖాన్ సినిమా హీరో సల్మాన్ ఖాన్ అయితే వెళ్ళినటువంటి వ్యక్తి వినకుండా అక్కడ ఉన్నటువంటి రెండు కృష్ణజింకల్ చంపాడు ఆ కృష్ణజింకల్ చంపడం అక్కడ ఉన్నటువంటి కంకోను గ్రామ ప్రజలు ఈ కంకోన గ్రామ ప్రజలు అంటే జోధ్పురికి సుమారుగా నూట అరవై ఒకటి నూట కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ కంకోను గ్రామం ఉంటుంది ఆ కంకోన గ్రామంలో కృష్ణ కృష్ణజింగలు చంపడం స్వయాన కళ్ళతో చూశారు ఆ బిష్ణు బిష్ణు తగిల ప్రజలు చూసినటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్ గా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఈ సల్మాన్ ఖాన్ మీద లోకల్లో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇచ్చారు అప్పటికి ఈ లారెన్స్ బిష్ణోయ్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి అప్పటికి జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇతను నైన్టీన్ నైన్టీ త్రీలో జన్మించాడు ఈ ఇంచుమించుగా జోధ్పూర్ పరిసరాల్లో ఒక పంజాబ్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అయితే ఇతనికి లారెన్స్ బిష్ణోయ్ ఎందుకు వచ్చింది ఇతని పేరు హి నాట్ అని క్రిస్టియన్ వీళ్ళ మదర్ సునీత ప్యూర్ గా తెగలకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఈమె బాగా చదువుకున్న వ్యక్తి మంచి మంచి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి ఈమె సర్ హెన్రీ లారెన్స్ అతను ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలించే టైంలో భారతదేశంలో అతను చేసిన కవితలు అతను చేసిన పేట్రియాటిక్ ప్రసంగాలకి ఈవిడ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనకు పుట్టే బిడ్డని ఆ పేరు పెట్టుకుంటానని చెప్పి ఆ సర్ హిన్ీత్ లారెన్స్ యొక్క పేరులో ఆ లారెన్స్ అనే పేరుని తీసుకొని ఆ లారెన్స్ తమ కమ్యూనిటీ ఏదైతే ఉందో బిష్ణోయ్ కలిపి లారెన్స్ బిష్ణోయ్ అని పేరు పెట్టుకోవడం జరిగింది ఆ ఆ మదర్ సునీత అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాగరాజ్ గారు మీకు ఎలా ఉంటుందంటే సొసైటీలో ఇప్పుడు మనం ఒక గన్ తీసుకొని మన సొసైటీలో కానీ కాల్చాం అనుకోండి ఇది నేరం చెటరీత్యా నేరం మరణశిక్షలు ఉంటాయి ఇదే గన్ తీసుకొని మన బోటర్లో ఏ పాకిస్తాన్ వాడినో బంగ్లాదేశ్ కాల్చి అనుకోండి మనకి వీరోచేతను హీరోగా నామకరణం చేస్తారు సాహస వీరుడు అంటారు దేశ ప్రభుత్వం కూడా మనకు అవార్డులు ఇస్తాయి కానీ నేను చనిపోయింది ఎప్పుడైనా ప్రాణం ఒకటే అలాగే ఇక్కడ బిష్ణుయ ప్రజలు కూడా తమ ఎంతో ప్రాణంగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు తమ కమ్యూనిటీ తమ విశ్వాసాలు తమ తమ యొక్క ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాల మీద దెబ్బ కొట్టాడు సల్మాన్ ఖాన్ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ముఖ్యంగా హంటింగ్ అనేటువంటి విషయంలో వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కేసులు నలుగుతుంది ఆ యొక్క సల్మాన్ ఖాన్ హంటింగ్ కేసు కౌర కేసులో చాలా మంది సల్మాన్ ఖాన్ ఏం చేసి కొన్ని రకాల డబ్బులు చూపించి ఆస్తులు చూపించి ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టాడు ఈ కేసుని డ్రాప్ అయిపోమని చెప్పి అయినప్పటికీ కూడా తెగ ప్రజలు ఒప్పుకోలేదు నువ్వు శిక్షించబడాల్సిందే ఆ శిక్ష కూడా మరణ దిండనే శిక్ష వాళ్ళకి ఇంకొక శిక్ష అన్నది లేదు మాకు ఈ దేశ చట్టాలు కానీ న్యాయాలు కానీ మాకు సంబంధం లేదు మా తెగలకు అన్యాయం జరిగింది కాబట్టి మా తెగల మత విశ్వాసం ప్రకారం మమ్మల్ని ఎవరి ఇంత కృష్ణజంగలుగా మేము పెంచుకున్నాం మా కృష్ణజంగలికి మీరు రకంగా చేశారు కాబట్టి ఆ వ్యక్తిని చెట్టు చెర్చరుగా మేము బలిదానం మాత్రమే కోరుతాం అని చెప్పి ఈ లారెన్స్ బిష్నాయ్ ఇతను అటువంటి భావజాలంతో పెరిగాడు ఇతని విషయాన్ని ఆరేళ్ళ ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసులో చూశాడు సంఘటన సినిమాల్లో తల మీద హీరోగా కనిపిస్తున్న వ్యక్తి మా కమ్యూనిటీ మాత్రం తీన ద్రోహం చేశాడు మా మత విశ్వాసాల మీద దెబ్బ కొట్టాడని చెప్పి తెలియకుండానే ఒక పేట్రియాటిక్ మారాడు మీరు ఆయన సోషల్ మీడియాలో చూసినట్టయితే ఆయన పేరు మీకు లారెన్స్ బిష్ణు అని కనిపించదు ఆయన పేట్రియాటిక్ పేట్రియాట్ అని కనిపిస్తుంది పేరు టెంటర్ సోషల్ మీడియా టోటల్ ఎంత అంత కూడా ఉంటుంది ఈ లారెన్స్ బిష్ణుకి సంబంధించింది ఇతను అక్కడ నుంచి పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ కూడా పాస్ అయ్యాడు గ్రాడ్యుయేషన్ పాస్ కాలేదు చాలా గమ్మత్తుగా జరిగింది ఇతను ఫైనల్ ఎగ్జామ్స్ బిహెచ్ఏ చేశాడు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఆ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కాపీ కొడుతున్నాడు అని చెప్పి ఇన్విజిలేటర్ దగ్గర పేపర్ తీసుకున్న ప్రయత్నం చేస్తే ఇమీడియట్ ఆ పేపర్ ఆయన ముందు గిరాటేసేసి ఆ సెకండ్స్ లో కింద దూకేసి అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత ఏదో సంఘటన మళ్ళీ బిఏ పాస్ అయ్యాడు దాంతో చండీగఢ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కూడా చేశాడు హీజ్ అన్ అడ్వకేట్ లా ప్రాక్టీస్ లా ప్రాక్టీస్ చేయలేదు కానీ ఇతను న్యాయశాస్త్రం కూడా అభ్యసించాడు అయినప్పటికీ కూడా ఇతను చిన్నప్పటి నుంచి తన తన జీవితంలో ఏదైతే కరుడు కట్టుకున్నాడు ఏదైతే సల్మాన్ ఖాన్ ప్రతిసారి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమన్నా కడుతున్నాడు వారం రోజులు జైలుకి వెళ్ళాడు రెండు సార్లు వెళ్లి వచ్చేసి చేశారు తప్పించి ఇతనంగా మాత్రం తగిన శిక్ష లేదు కేవలం ఇతని బేసిక్ నాలెడ్జ్ ఇంతే అటువంటి ఐడియాలజీతో చండీగఢ్ యూనివర్సిటీకి వెళ్ళారు చివరికి ఏ స్థాయికి వెళ్ళాడంటే తను పూర్తిగా కేవలం సల్మాన్ ఖాన్ చంపాలని ఉద్దేశంతో తను పూర్తిగా రివాల్వర్ నేర్చుకున్నాడు అది కూడా పర్ఫెక్ట్ షూటర్ ఇతను ఒక షూట్ చేసినట్టు పర్ఫెక్ట్ టార్గెట్ కొడతాడు ఇతను ఎక్కడే కాకుండా ఇతనితో పాటు ఉన్న నలుగురు అనుచరులను కూడా ట్రైనింగ్ ఇచ్చాడు ఆ ట్రైనింగ్ ఇచ్చిన అనుచరులు కూడా సల్మాన్ ఖాన్ హౌస్ బాంబేలో ఎక్కడ ఉంటుందో ఆ బాంబే హౌస్ ఎదురుగుండా ఈయనొక ఫ్లాట్ తీసుకొని ఎప్పుడు సల్మాన్ ఖాన్ బయటకు వస్తాడా అతను చంపుదా అని చెప్పి ఈయన ఇంత పాటు కొంతమంది అనుచరులు అక్కడ వెయిట్ చేసి ఒక సందర్భంలో టూ థౌసండ్ ట్వంటీ సల్మాన్ ఖాన్ మీద అటాక్ కూడా చేశారు అయితే ఆ అటాక్ మిస్ఫైర్ అయింది ఆ మిస్ఫైర్ అయితే ఆ క్యాండిడేట్ ని పట్టుకుని పోలీసులు ఇంటర్గేట్ చేసినప్పుడు ఎవరు నువ్వు ఏంటి డీటెయిల్స్ అడిగినప్పుడు నన్ను ఆ రోజు లారెన్స్ బిష్ణు నమ్మించాడు మీ అందరం కూడా లారెన్స్ బిష్ణు తనకు అనుచరులు అని ఎంత ప్రౌడ్ గా చెప్పడం జరిగింది అంటే కక్ష కడితే ఆ రేంజ్ లో కడతారు ఈ రోజు మన జరిగింది బాబా సిద్దికి యొక్క హత్య అందులో ఇది కూడా ము ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఎక్కడైతే ఉన్నాడో ఆ సల్మాన్ ఖాన్ తలకి సర్కిల్ మొత్తాన్ని కూడా చేసేసి ఒంటరి వంటితోటి సల్మాన్ ఖాన్ మీద ఆయన ఆ రకంగా అటాక్ చేశాడు కానీ ఇక్కడ సల్మాన్ ఖాన్ చేస్తు తప్పేంటే కనీసం పశ్చాత్తాప పశ్చాత్తాపం చెందినట్టు వెళ్ళి ఆ ప్రజలకు క్షమాపణ చెప్పుంటే బహుశా ఇంత తీవ్రం ఉండేది కాదేమో కానీ ఇప్పటివరకు కూడా సల్మాన్ ఖాన్ బాగా తిని బలిసి చనిపోయింది ఆ జింకలు తప్ప నేనేమీ చేయలేదు ఒక ఒక వీడియో కూడా ఉంది అంటే ఈ రకమైనటువంటి ఒక విశ్వాసాల మీద దెబ్బ కొడితే ఒక వ్యక్తిలో పెట్టిరేగిపోతాడు తన పరాకాష్ఠం చెందుతుందనడానికి లారెన్స్ బిష్నాయ్ మాత్రమే ఎగ్జాంపుల్ అయితే కేవలం చండీగఢ్ పంజాబ్ హర్యానా ప్రాంతం నుండి ఒక ఒక అండర్ డాన్ ఒక ఒక డాన్ గా పరిచయం కాకుండా ఇతని స్థాయి ప్రపంచ స్థాయికి వెళ్ళింది ప్రపంచ స్థాయిలో ఏ రక ఏ స్టేజ్కి వెళ్ళింది మనం పార్ట్ టూలో చూద్దాం నాగరాజ్ గారు పార్ట్ వన్ పార్ట్ టూలు చేసేంత ఉంది కూడా దీంట్లో చాలా వెనక్కుండేటువంటి స్టోరీ ఉంది థ్యాంక్ యూ అండి సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ సో మచ్ నాగరాజ్ గారు